జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామంతపూర్ 9వ డివిజన్లో మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో 300 మంది బీజేపీ టీడీపీ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. బీజేపీ నేతల ప్రచారాన్ని నమ్మొద్దని, ఓటు అడిగే హక్కు కూడా వారికి లేదన్నారు మంత్రి ఎర్రబల్లి. బీజేపీ తన సొంత పార్టీ కార్యకర్తలను చంపుకోనైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తారని, బాగలేశి దేవాలయంలో వారి పార్టీ కార్యకర్తలతోనే గొడవలు సృష్టించి అది మతపరమైన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు మంత్రి ఎర్రబల్లి. బల్దియాలో గులాబీ జెండాకే ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, డివిజన్ అభ్యర్థి గంధం జోత్స్న, నాగేశ్వరరావు పాల్గొన్నారు. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, రేపు ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటన ఉన్నది. ఈసీఎల్ దగ్గర 6 గంటలు, అది 7 గంటలకు అది 1-2 బూత్లు అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. లాచారం దగ్గర 7 గంటలకు 4-5 వరకు డివిజన్లు అక్కడికి ఏర్పాటు చేశాం. ఉప్పల్ల 7, 8, 9, 10 గంటలకు 8 గంటలకు 3 బహిరంగ సభలు ఉప్పల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. నిన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు చాలా రాయితీలు ఏర్పాటు చేశారు. ప్రజల లోపల బాగా ఉత్సాహంగా ఉన్నారు. పేదలందరూ కూడా మంచినీళ్ళ పన్నులు కట్టాలంటే చాలా ఇబ్బందికరమైనది. గత ప్రభుత్వాలలో బోర్ల నీళ్ళు తాగారు, అసలు నీళ్లే లేవు. కేసీఆర్ దయవల్ల మిషన్ భగీరథ 40,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి కృష్ణా వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఇంటింటికి నీళ్ళు ఇస్తారు. అది ఫిల్టర్ నీళ్ళు ఇవ్వటం జరుగుతున్నది. దానికి రాబోయే రోజుల్లో ఇంకా అధికంగా పన్నులు వేస్తారేమో అనే ప్రజల్లో పట కొంత అనుమానాలు ఉండే, కానీ ఈరోజు పాత వేసిన నల్ల బిల్లులు కూడా మొత్తం మాఫీ చేసే రూపంగా, కొత్తవి కూడా మొత్తం కూడా చేయటం వల్ల ప్రజల్లో పట పెద్ద ఊపు రావడం జరిగింది. హైదరాబాద్లో గతంలో చేశాం, హైదరాబాద్ వాతావరణం మార్చారు. గతంలో కరెంటు లేక ఇండస్ట్రీలన్నీ మూతపడ్డాయి. చిన్న చిన్న షాపులు కూడా బ్యాటరీ పెట్టుకునేది, జనరేటర్లు పెట్టుకునేది, 24 గంటలు కరెంట్ ఇస్తారని మాట నిలబెట్టుకుంటారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చారు, ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటారు. కేసీఆర్ కిట్ ఇస్తా అని ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదు, కళ్యాణ లక్ష్మి ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదు, పెట్టకుండా ఇచ్చారు.